आंध्र राष्ट्र मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారు రైతు వ్యతిరేక మారిపోయాడు ఒకప్పుడు అన్నపూర్ణగా పేరు పొందినటువంటి రాష్ట్రానికి అదోగతి పాల్చేసిన జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన వ్యతిరేకంగా ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో విడవలూరు మండలంలో పెద్ద ర్యాలీ జరగడం జరిగింది దానికి ముఖ్య నాయకులుగా సోదరులు కాబోయే ఎమ్మెల్యే కోరారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అదే రకంగా జిల్లా రైతు సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి గారికి ఈ మండల అధ్యక్షులు చిముకల శ్రీనివాసరావు గారికి అదే రకంగా మా సోదరులు చైతన్య గారికి అదే రకంగా వీరేంద్ర గారికి అదే రకంగా అమరేంద్ర రెడ్డి గారికి ఇంకా పేర్లు ఏమొట్టండి ఎంఏ శేషన్న గారికి చెప్పే ప్రభాకర్ రెడ్డి ఇంకా వచ్చిన కార్యకర్తలందరికీ ముఖ్యంగా నా మీడియా సోదరులకి నా నమస్కారం ఈ రోజు చూస్తున్నా ఒక్క అవకాశం ఉన్నారు ఒక్క అవకాశం ఇచ్చేశారు కోపం పోలారెడ్డి గారు అన్ని రోడ్లు వేశారు ఆ రోడ్లు ఎట్టకొట్టుకునే కొట్టుకోపోయినా ఒక్క అవకాశంలో కానీ ఒక్క అవకాశం అంటూ జగన్ మోహన్ రెడ్డి చూపిస్తాను చూపిస్తాను అన్నాడు పూర్తిగా చూపించేశాడు అందరికి ఇంకా చూడబల్లా పూర్తిగా చూపించేశాడు ఇంక చూడాల్సిన అవసరం లేదు రైతులకు అన్యాయం జరిగింది పెట్రోల్ డీజిల్ పెంచేశారు గ్యాస్ పెంచేశారు నిత్యావసర సరుకులు పెంచారు చివరికి కరెంట్ కూడా పెంచేశారు సామాన్య ఎవ్వరు కూడా రైతులు గాని మధ్యరేఖ కుటుంబీకులు గాని ఎవ్వరు బతకలేని పరిస్థితి వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ఎంత కిలాడని చెప్పి అడుగుతున్నాను నేను మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రజలు లేచుకున్న ఒకటే మా పిల్లకాయలు బండ గోతులు తిట్టడం అవి బాగా పిల్లకాయలు కూడా వచ్చేసినాయి అంతటి గనుడు నువ్వు ఇప్పుడు దాకా రాజకీయాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఎంతో మంది మంత్రులు చూసాం ఒక్కరు నోటకుండా వాడు గీడని రాల నెల్లూరు జిల్లాలో ఎంతో మంది నాయకులు ఉన్నారు పోయినసారి మా పోలరెడ్డి గారు ఉన్నారు వాడు గీడు అని విన్నావా కానీ ఈరోజు రకరకాలు వాడు ఈడు ఇంకా చెప్పలేం ఒక ఆయన అయితే ఒక మంత్రి అయితే ఏకంగా శాసన మండలిలో డిప్యూ చూపించాడు మరి ఆయనకి ఎవరు చూడాలి ఇప్పుడు మేము డిప్యూ ఆయన డిప్యూ మేము చూడాలన్నా అనిల్ కుమార్ యాదవ్ ఒక్కరన్నా కూడా రైతు సమస్య గురించి మాట్లాడుతున్నారా ఈరోజు ఒక్కరన్నా పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడుతున్నారా గ్యాస్ గురించి మాట్లాడుతున్నారా పెంచిన కరెంటు ఛార్జీల గురించి మాట్లాడుతున్నారా రైతులకు ఆక్వా రైతులకు పెంచినటువంటి 10 రూపాయలు తగ్గించి ఈరోజు ఇంకో 1.5 పెంచి 3 రూపాయలు చేసిన ఇంటి గురించి మాట్లాడుతున్నారా ఒక్క మంత్రి మాడే ధైర్యం లేదు ఒక ఎమ్మెల్యేకి మాడే ధైర్యం లేదు మీ ఎమ్మెల్యే చూస్తే ఒరే ఇప్పుడేం తాకబాకండి గ్రావెల్ గీవల్లో ఇప్పుడు ఎత్తి పెట్టండి అవతల చూసుకున్నాం ముందు చేశారు కదా అప్పుడు చేయి దొక్క ఎందుకంటే ఆయన మంత్రి అవుతాయంట మంత్రి అంతా దూకుందాం అంట ఎంత సేమీతో నువ్వు మంత్రి అయితే అవుతుందనుకుంటా ఇలా బాబు పెడతా అంటే ఇంతమంది పోలారెడ్డి శ్రీనివాడి గారు ఉన్నప్పుడు రైతాంగంతో ఇప్పుడు తిరిగేవాడు రైతాంగంలో ఎప్పుడు నష్టం వచ్చినా ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న చంద్రమోహన్ రెడ్డి గారు రైతులకు అన్యాయం జరిగితే ఆ రోజు సబ్సిడీ ఇచ్చారు అదే రకంగా ఈరోజు చూస్తే ఒక్క రైతు పుట్టుడు ఒడ్లంకోవాలంటే 13,000 దళారుల రాజ్యం 16,000 వాళ్ళు అమ్ముకుంటున్నారు 13,000 12,000 రైతులు దగ్గర ఒక తరుగు గతంలో 35 బస్తాలు 40 బస్తాలు ఉంటే ఈరోజు 130-140 బస్తాలు రైతు ఎలా బతకాలని అడుగుతున్నారు రైతు లేనిదే రాజ్యం లేదన్నారు రైతు లేనిదే లేవన్నాం ఈరోజు పరిస్థితి ఏమిటి రైతు బతికే పరిస్థితి లేదు మామూలు వ్యక్తి బతికే పరిస్థితి లేదు వ్యాపారస్తులు బతికే పరిస్థితి లేదు ఇంకా కరెంటు కట్టాలంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అటువంటి ముఖ్యమంత్రి మనకి ఈరోజు దాపరిచ్చాడు అందుకే ఆయన తొందరగా సాగనపోవాల్సిన అవసరం ఈ రోజు ఎక్కడ చూసినా ఇటువంటి ముఖ్యమంత్రిని తెచ్చుకున్నావా ఒక దరిద్రుణ్ణి ఇటువంటి ముఖ్యమంత్రిని తెచ్చుకున్నావా పరిగమాల్లోని ఇటువంటి ముఖ్యమంత్రిని తెచ్చుకున్నావా ఒక చేతగారి దద్దమ్మని అని మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఇప్పటికే ఎండ్ అయింది అందరు ఉన్నారు ఏ రోజునా సరే రైతు నోరు కొట్టిన ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగుపడలేదని అడుగుతున్నా అదే రకంగా నేను ఒకటే అడుగుతున్నా ఈ రాష్ట్రం నోటు బడ్జెట్ లో 16,000తో వస్తే కూర్చోదానికి సీట్ లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పైసా పెంచారా
ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఎన్ని రైతాంగారం చేశారు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఫస్ట్ లో మళ్ళీ 2000 ఇచ్చారు అదే రకంగా ముస్లింకి దులహన్ పథకాలు ఇచ్చారు జనాల మీద ఒక పైసా భారం ఇదే జగన్ మోహన్ రెడ్డి ఏం చెప్పాడు పాదయాత్రలో తెలుగుదేశం బాధుడే బాధుడు ఎక్కడ బాధుడు నువ్వు బాధలో నీ బాధుడికి బతికే పరిస్థితి లేదు ఈరోజు అందుకే ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తాయా ఆ ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేస్తావా ఈ కోరికి పోలారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే చేస్తావా నేను ఒకటే చెప్తున్నా సీనన్న ఇంత ముందు చాలా మంచిగా పరిపాలన చేశావు నువ్వు అంటే నాకు చాలా గౌరవం ఉంది ఈసారి కార్యకర్తల కసి ఉంది ఆ కసి తీరాలా దానికి మీరు ప్రోత్సహించాలి ఏ కార్యకర్తలు అయితే ఇబ్బంది పెట్టారో ఆ కార్యకర్త సంతోషపరచాల్సిన బాధ్యత మీరే మీరే ఎమ్మెల్యే పోయినసారి ఎంతో ఓడిపోయారో దాని మీద 5000 ఈ రైతులకు న్యాయం జరిగే వరకు ఈ కోవూరు నిజకవర్గంలో కాబోయే ఎమ్మెల్యే మన పోలనాడు శ్రీనివాసుడి గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఉద్యమిస్తాం జగన్మోహన్ రెడ్డి దించే వరకు కూడా మా పోరాటం ఆపమని కూడా మేము తెలియజేస్తున్నాం.